కిసాన్ వాణి. ఈ కార్యక్రమ ప్రాయోజకులు కేంద్ర ప్రభుత్వ వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ. రైతన్నలకు నమస్కారం. ఈనాటి కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో సూక్ష్మ సాగు నీటితో సేద్యం, మైక్రో ఇరిగేషన్, మడకశిర వ్యవసాయ ఇంజనీరింగ్ కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ జి. రవిబాబు గారి ప్రసంగం విందాం. రైతు సోదరులకు నమస్కారములు. నా పేరు జి. రవిబాబు, అసోసియేట్ డీన్ వ్యవసాయ ఇంజనీరింగ్ కళాశాల మడకశిర, శ్రీ సత్యసాయి జిల్లా. నేను ఈరోజు సూక్ష్మ సాగు నీటితో సేద్యము, దీని ఇంగ్లీష్లో మైక్రో ఇరిగేషన్ అంటారు, సో ఈ టాపిక్ మీద నేను ఈరోజు మాట్లాడుతున్నాను. ముఖ్యంగా పంటలలో అధిక దిగుబడులకు మనం అధికంగా నీరు అందించాల్సిన అవసరం లేదు. పంటలకు సరైన సమయంలో, సరైన మోతాదులో, సరైన రీతిలో, సరైన భాగంలో నీరు అందించినప్పుడు మాత్రమే పంటలకు అధిక దిగుబడిని పొందవచ్చు. ఇది సూక్ష్మ సాగు నీటి పద్ధతి ద్వారా వీలు కలుగుతుంది. ఈ సూక్ష్మ సాగు నీటి పద్ధతి సాధారణంగా రెండు రకాలు. ఒకటి బిందు సేద్యము, సో దాన్ని ఇంగ్లీష్లో డ్రిప్ ఇరిగేషన్ అంటారు. రెండోది తుంపర్ల సేద్యము, దాన్ని స్ప్రింక్లర్ ఇరిగేషన్ అంటారు. సో ఈ రెండు పద్ధతుల గురించి మనము తెలుసుకునే దానికి మనం మొదటిగా బిందు సేద్యం గురించి చెప్పుకొని ఆ తర్వాత తుంపర్ల సేద్యంకి వెళ్తాము. బిందు సేద్యము ఇంగ్లీష్లో డ్రిప్ ఇరిగేషన్ అని అంటారని చెప్పుకున్నాం కదా. సో బిందు సేద్యం అంటే ఏమిటి, తర్వాత బిందు సేద్యానికి మన రైతువారి పద్ధతిలో నీటి వినియోగ సామర్థ్యం ఎట్లా ఉంటుంది అనేది మొదట తెలుసుకోవాలనుకుంటే, బిందు సేద్యం అంటే ప్రతిరోజు లేదా రెండు రోజులకు ఒకసారి మొక్కకు కావలసిన నీటిని లేటరల్ పైపులకు అమర్చిన డ్రిప్పర్ల ద్వారా నిదానంగా బొట్లు బొట్లుగా నేల ఉపరితలం మీద కానీ లేదా నేల దిగువన నేరుగా వేరు మండలానికి అతి స్వల్ప పరిమాణంలో, అంటే గంటకి 1 నుంచి 12 లీటర్ల వరకు అందించే విధానాన్ని బిందు సేద్యము లేదా డ్రిప్ పద్ధతి అంటారు. సో ఈ పద్ధతిలో నీటి వసతి దగ్గర నుంచి డ్రిప్పర్ల వరకు నీటిని పీడనం అంటే ప్రెజర్ ద్వారా పైపు లైన్ల నుంచి నీరు సరఫరా చేయబడుతుంది. తర్వాత మనము వివిధ నీటి యాజమాన్య పద్ధతులకి ఈ డ్రిప్ పద్ధతిని పోల్చుకుంటే నీటి వినియోగ సామర్థ్యం, అంటే మొక్కకి మనము ఎంత నీరు పెడతామో మొక్క ఎంత తీసుకున్నది అనే ఆధారంగా చూసుకుంటే, రైతువారి పద్ధతి అంటే రైతులు సాధారణంగా ఈ మడుల్లోనూ లేదా బేసిన్ పద్ధతిలో నీరు పెడతారు, మరి ఆ పద్ధతిలో రైతువారి పద్ధతిలో చూసుకుంటే ఈ నీటి వినియోగ సామర్థ్యం అనేది 40% ఉంటుంది. అదేవిధంగా మన డ్రిప్ పద్ధతిలో చూసుకుంటే ఆ నీటి వినియోగ సామర్థ్యము 90-95% వరకు మనకు ఉంటుంది. సో ఇది ముఖ్యమైన ప్రయోజనం ఈ డ్రిప్ పద్ధతిలో. సో అదేవిధంగా మనము ఈ సూక్ష్మ సాగు నీటి పద్ధతిలో ఇంకొక పద్ధతి తుంపర్ల పద్ధతి లేదా స్ప్రింక్లర్ల పద్ధతి అనుకున్నాం కదా, దాంట్లో అయితే 70% వరకు నీటి వినియోగ సామర్థ్యం వచ్చే అవకాశం ఉంటుంది. ఈ డ్రిప్ పద్ధతి ద్వారా అయితే 95% వరకు ఈ నీటి వినియోగ సామర్థ్యం, అంటే మొక్కకి 100 లీటర్లు మనం ఇస్తే 95 లీటర్ల వరకు మొక్క తీసుకుంటుంది అన్నమాట. అంటే ఎక్కువ నీరు వృధా కాకుండా ఈ పద్ధతి బాగా రైతులకు ఉపయోగపడుతుంది. ఈ డ్రిప్ పద్ధతిలో చాలా పరికరాలు ఉన్నాయి. సో ఈ పరికరాలను మనము ముఖ్యంగా 3 భాగాలుగా విభజించుకుంటే, సో మొదటి భాగమైన హెడ్ కంట్రోల్ యూనిట్, అంటే ఇది నీటి సోర్స్ దగ్గర ఈ హెడ్ కంట్రోల్ యూనిట్ ఉంటుంది. ఈ హెడ్ కంట్రోల్ యూనిట్లో ముఖ్యంగా ఫిల్టర్ యూనిట్, ఫెర్టిలైజర్ ట్యాంకు, అదేవిధంగా నాన్ రిటర్న్ వాల్వ్, వ్యాక్యూమ్ గేజ్, ఎయిర్ వాల్వ్, గన్ మెటల్ వాల్వ్, ప్రెజర్ గేజ్, ఈ పరికరాలు హెడ్ కంట్రోల్ యూనిట్లో ఉంటాయి. ఈ హెడ్ కంట్రోల్ యూనిట్
ఇంతకుముందు చెప్పినట్టుగా నీటి వసతి దగ్గరే ఉంటుంది అన్నమాట. తర్వాత రెండవ ముఖ్య విభాగమైన నీటిని విస్తరింపజేసే భాగం అంటే వాటర్ కన్వేయన్స్, అంటే నీటి సోర్స్ దగ్గర నుంచి మరి పంట దాకా తీసుకుపోయే భాగాలను మనము ఈ నీటిని విస్తరింపజేసే భాగము లేదా ఇంగ్లీష్లో వాటర్ కన్వేయన్స్ సిస్టమ్ అంటారు. సో ఇందులో ముఖ్యంగా పీవీసీ పైపులు కానీ హెచ్డిబి పైపులు కానీ ఉపయోగిస్తాము. సో దాన్ని మెయిన్ లైన్, సబ్ లైన్ అంటారు. సో ప్రతి సబ్ లైన్కి మనము ఈ కంట్రోల్ వాల్వ్, మొదట్లో కంట్రోల్ వాల్వ్, చివరిలో ఫ్లష్ వాల్వ్ అమరుస్తాము. ఇది రెండవ ముఖ్య భాగం. ఇక ముఖ్యమైన మూడవ ముఖ్య భాగము నీటిని సక్రమ రీతిలో సరఫరా చేయ భాగం. దీని ఇంగ్లీష్లో వాటర్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ అంటారు. సో ఈ వాటర్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ గురించి చెప్పుకునేటైతే ముఖ్యంగా మూడు పద్ధతులు ఉన్నాయి దీంట్లో. ఒకటి ఆన్లైన్ డ్రిప్ పద్ధతి అంటారు. ఈ ఆన్లైన్ డ్రిప్ పద్ధతి ఎక్కువగా ఉద్యాన పంటలకి ఉపయోగిస్తాము, పండ్ల తోటలకి ఎక్కువగా ఉపయోగిస్తాము. సో దీంట్లో ఏంటంటే ఈ పీవీసీ పైప్కి మనం కనెక్ట్ చేసుకొని లేటరల్ పైప్కి అమర్చి, లేటరల్ పైపుకి మనము మొక్కలు ఎక్కడ ఉంటే అక్కడ మనము డ్రిప్పర్స్ని అరేంజ్ చేస్తాం అన్నమాట. ఈ లేటరల్ పైప్ చివర మళ్ళీ ఎన్ క్యాప్ ఉంటుంది అన్నమాట. ఇది ఆన్లైన్ డ్రిప్ పద్ధతి అంటారు. అదేవిధంగా రెండవది ఇన్లైన్ డ్రిప్ పద్ధతి. ఇన్లైన్ డ్రిప్ పద్ధతిలో ఈ లేటరల్ పైప్ అంటారు. ఈ లేటరల్ పైప్ అంటే ముఖ్యంగా 16 మిల్లీమీటర్ల వ్యాసం కలిగి ఉంటాయి ఇవి, లేదంటే 12 మిల్లీమీటర్ల వ్యాసం కలిగి ఉంటాయి. జనరల్గా ఈ బ్లాక్ కలర్, నలుపు కలర్లో ఈ పైపులు ఉంటాయి. ఈ పైపులు జనరల్గా ప్రతి మొక్కల వరుసలో ఇవి అమరుస్తాము. ఈ ఇన్లైన్ డ్రిప్ పద్ధతిలో ఈ లేటరల్ పైపు లోపలే డ్రిప్పర్లు మనం అరేంజ్ చేస్తాం, అందువల్ల ఇది ఇన్లైన్ డ్రిప్ పద్ధతి అంటారు. సో ఇంతకుముందు చెప్పినట్టుగా ఆన్లైన్ డ్రిప్ పద్ధతి లాగా మన పీవీసీ పైప్కి ఈ బార్బుడు గ్రోమేట్ అండ్ స్టార్ట్ కనెక్టర్తో ఈ లేటరల్ పైపులు అరేంజ్ చేసి ఈ చివరిలో ఎన్ క్యాప్ని అరేంజ్ చేస్తాం. ఇక మూడో పద్ధతి అయిన మైక్రో స్ప్రింక్లర్. సో ఇంతకుముందు రెండు పద్ధతుల్లో మనము డ్రిప్పర్ల ద్వారా మొక్కలకి నీటి సరఫరా చేస్తాము. ఈ మూడో పద్ధతులు ఏంటంటే మైక్రో స్ప్రింక్లర్ ద్వారా మనము నీటిని మొక్కలకు అందిస్తాం అన్నమాట. సో ఈ విధంగా ఈ పరికరాలనే మూడు భాగాలుగా మనం విభజిస్తాము, హెడ్ కంట్రోల్ యూనిట్, వాటర్ కన్వేయన్స్ సిస్టము, అండ్ మూడోది వాటర్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్. తర్వాత ఈ డ్రిప్పు పద్ధతులు మూడు రకాలుగా మనం చెప్పుకోవచ్చు. ఒకటి ఉపరితల డ్రిప్ పద్ధతి, అదే సర్ఫేస్ డ్రిప్ ఇరిగేషన్ అంటాము. ఇది జనరల్గా పండ్ల తోటలకి ఉపయోగిస్తాము. రెండవది సబ్ సర్ఫేస్ డ్రిప్ ఇరిగేషన్, అంటే నేల దిగువన అమర్చబడే డ్రిప్ పద్ధతి. ఇది కూరగాయ మొక్కలకు కానీ లేకపోతే పూల మొక్కలకు కానీ ఎక్కువగా ఉపయోగిస్తాం. అదే గ్రీన్ హౌస్, షేర్ నెట్స్ కూడా ఈ పద్ధతి ఉపయోగిస్తాము. తర్వాత మూడవది మైక్రో స్ప్రింక్లర్ పద్ధతి. ఈ మైక్రో స్ప్రింక్లర్ పద్ధతి ముఖ్యంగా 12-15 సంవత్సరాల పైబడిన పండ్ల తోటలకి, అంటే ఎక్కువ నీరు కావాల్సి వస్తుంది, ఎక్కువ నీరు కావాల్సి వచ్చినప్పుడు డ్రిప్పర్స్ ప్లేస్లో మనం మైక్రో స్ప్రింక్లర్ని అమరుస్తాం అన్నమాట. ఈ విధంగా ఈ డ్రిప్లో మూడు రకాల పద్ధతులు ఉన్నాయి. సో ముఖ్యంగా ఈ డ్రిప్ పద్ధతి వలన కలిగే లాభాలు మనం చూసుకున్నట్టయితే, సో మొదటిగా సాగునీరు 50% వరకు ఆదా అయ్యే అవకాశం ఉంది. అదేవిధంగా నాణ్యమైన అధిక దిగుబడులనిచ్చే పంటను కూడా మనం పొందవచ్చు. అది కూడా దగ్గర 15-150% వరకు మనకు అధిక దిగుబడులు వచ్చే అవకాశం ఉంది. సో ఇంతేకాకుండా ఇది ఎత్తు పల్లాలు ఉన్న భూమిలో కానీ అతి తేలికైన భూముల్లో కూడా ఈ డ్రిప్ పద్ధతి అనుకూలము. తర్వాత ఎరువులు కూడా మనము 20-40% వరకు ఎరువులను ఆదా చేసుకోవచ్చు. ఇందులో అదొక ముఖ్యమైన ఉపయోగం ఈ డ్రిప్ పద్ధతులు ఏంటంటే ఫెర్టిగేషన్ పద్ధతిని కూడా మనము ఈ పైపుల ద్వారా ఎరువులను మనము పంపించుకొని 20-40% వరకు ఎరువులను ఆదా చేసుకోవచ్చు. అంతేకాకుండా విద్యుత్ వినియోగం కూడా మనము ఆదా చేసుకోవచ్చు, 40% వరకు విద్యుత్ వినియోగం ఆదా చేసుకోవచ్చు. అది ఏ విధంగా అంటే రైతు పంట ఏరియా మొత్తము కొద్ది గంటలే మనము నీటిని సప్లై చేసుకొని 4-5 గంటల్లోనే ఏరియా మొత్తము కవర్ చేసుకునే అవకాశం ఉంటుంది అన్నమాట. ఆ విధంగా మనం దాదాపుగా 40% వరకు విద్యుత్ కూడా మనము ఆదా చేసుకోవచ్చు.
సో ఇంతే కాకుండా కాలువలు తవ్వటం కానీ, బోదిలు చేయటం కానీ, నీటిని పారగడటం కానీ, తర్వాత ఎరువులు వేయటం కానీ, ఇదంతా లేబర్తో అవకాశం లేకుండా మనం పైపుల ద్వారా ఇవ్వటం వలన కూలీల ఖర్చు కూడా మనకి ఆదా అవుతుంది. తర్వాత ఇంకొక ముఖ్యమైన ఉపయోగం ఏంటంటే, ఉప్పు నీటిని కూడా మనము ఉపయోగించుకొని ఈ పద్ధతి ద్వారా పంటలు పండించవచ్చు. ఇంకా అంతేకాకుండా కలుపు నివారణ కూడా చేసుకోవచ్చు. మనం మొక్కల దగ్గరే నీరు పారించటం వలన ఈ కలుపు అనేది పంట మొత్తము నీరుని ఇవ్వకపోవటం వలన కలుపు అనేది చాలా తగ్గిపోతుంది. ఇంతేకాకుండా భూమి కోతకు గురి కాదు, అదేవిధంగా మురుగునీటి సమస్య కూడా ఉండదు. ఇంకా ఉపయోగాలు చెప్పాలంటే, స్ప్రింక్లర్ల పద్ధతిలో అయితే ఈ గాలి వీయటం వలన నీరు అనేది సమానంగా డిస్ట్రిబ్యూట్ అయ్యే అవకాశం ఉండదు. అది ఈ డ్రిప్ పద్ధతిలో ఆ సమస్య ఉండదు. అదేవిధంగా వాతావరణానికి అనుకూలంగా ఈ పద్ధతి ఉంటుంది. సో ముఖ్యంగా ఏ ఏ పంటలకు ఈ డ్రిప్ పద్ధతి అనుకూలమంటే, సో దాదాపుగా అన్ని పంటలకి ఈ డ్రిప్ పద్ధతి ఉపయోగపడుతుంది. సో మొదట్లో అయితే పండ్ల తోటలకు ఎక్కువగా ఉపయోగించేవాళ్ళు, ఆ తర్వాత కూరగాయ మొక్కలకు, తర్వాత పూల మొక్కలకి, ఈవెన్ మనము లేటెస్ట్గా చెప్పాలంటే వరి పంటకు కూడా ఈ డ్రిప్ పద్ధతి మనం ఉపయోగిస్తున్నాం. ముఖ్యంగా ఏంటంటే ఈ కూరగాయ మొక్కలకు కానీ పూల మొక్కలకి, ఈ వరి పంటలకి ఏంటంటే పెయిల్డ్ రో సిస్టమ్ అని రెండు వరసలకి ఒక లేటరల్ పైపు అమర్చి నీటిని అందించడం వలన ఏంటంటే ఖర్చు కూడా తగ్గుతుంది అన్నమాట. సో ముఖ్యంగా ఈ డ్రిప్ పద్ధతిలో లేటరల్ పైపు ప్రతి మొక్కల వరుసకి అందించడం జరుగుతూ ఉందన్నమాట. సో దానివల్ల ఏంటంటే ఈ లేటరల్ పైప్ ఖర్చే దాదాపుగా టోటల్ సిస్టంలో 50% అవుతుంది. సో ఈ విధంగా మనము కూరగాయ మొక్కలకు కానీ, లేదా పూల మొక్కలకి, లేదా వరి పంటలకి రెండు వరుసలకి ఒక లేటరల్ పైపు అమర్చుకోవటం వలన దాదాపుగా సగం ఖర్చు మనం తగ్గించుకునే అవకాశం. తర్వాత నీరు మొక్కలకి మనం ఎంత సరఫరా చేయాలి ఈ డ్రిప్ పద్ధతి ద్వారా అనే విషయానికి వస్తే, ముఖ్యంగా వాతావరణ పరిస్థితులను బట్టి, తర్వాత మనం వేసుకునే పంటను బట్టి నీటి పరిమాణం అనేది మారద్దు అన్నమాట. ముఖ్యంగా వాతావరణ పరిస్థితులు అంటే ఉష్ణోగ్రత, సూర్యరశ్మి, గాలి వేగము, గాలి తేమ, ఇవి ముఖ్యమైన పారామీటర్స్. సో అదేవిధంగా పంటలకు సంబంధించి చెట్ల మధ్య దూరము, పంట రకము, పంట స్వభావము, పంట పెరుగుదల దశలను బట్టి కూడా ఈ నీటి పరిమాణము ఆధారపడి ఉంటుంది. సో ముఖ్యంగా ఈ ప్యాన్ ఎవాపరోమీటర్ అనే పరికరం ద్వారా మనము ఎంత ఎవాపరేషన్, ఎంత బాష్పోత్సేకం అయింది అనేది మనము కనుగొని, సో దాన్ని బట్టి మనం రోజుకే లేదా రెండు రోజులకు ఒకసారి ఈ డ్రిప్ పద్ధతిలో ఎంత నీటిని మనం మొక్కలకి అందించాలనేది మనం నిర్ణయిస్తాము. తర్వాత ఇంతకుముందు చెప్పినట్టు ఈ డ్రిప్ పద్ధతిలో ఫెర్టిగేషన్ అంటే ఎరువును, నీళ్లను కలిపి మనం పైపుల ద్వారా నేరుగా మొక్కల వేర్లకి అందించే విధానాన్నే ఫెర్టిగేషన్ అంటారు. ఈ ఫెర్టిగేషన్ విధానాన్ని మనము ఫెర్టిలైజర్ ట్యాంకు కానీ, లేదా వెంచురీ పైపు ద్వారా కానీ, లేదా హైడ్రాలిక్ పంప్ అని ఏదో ఒక సిస్టమ్ అరేంజ్ చేసుకొని ఆ సిస్టమ్ ద్వారా డైరెక్ట్గా నేరుగా మొక్కల వేర్ల దగ్గరికే నీరు, ఎరువులను కలిపి అందించే విధానాన్నే మనం ఫెర్టిగేషన్ అంటారు. సో ఈ ఫెర్టిగేషన్లో మనకి నీటిలో కరిగే అన్ని ఎరువుల్ని మనము ఉపయోగించుకోవచ్చు. యూరియా కానీ, పొటాషియం నైట్రేట్ కానీ, ఫాస్ఫారిక్ ఆమ్లము, కాల్షియం నైట్రేట్, అమోనియం సల్ఫేట్, తర్వాత మ్యూరేట్ ఆఫ్ పొటాష్, లేదా ఈ కంపెనీ వాళ్ళు, ఎరువుల కంపెనీ వాళ్ళు తయారు చేసే లిక్విడ్ ఫెర్టిలైజర్స్ అంటారు, ఈ నత్రజని, భాస్వరం, పొటాష్ మిశ్రమంతో కూడిన ఎరువులను కూడా మనము ఈ డ్రిప్ పద్ధతిలో ఉపయోగించి చాలా వరకు ఎరువుల్ని ఆదా చేసుకోవటం కాకుండా మనకి తక్కువ పరిమాణంలో ఎక్కువ సార్లు మనం ఇచ్చుకోవటం వలన ఎక్కువ ఎరువు వినియోగ సామర్థ్యం కూడా పెరుగుతుంది, ఎరువు కూడా ఆదా అయ్యే అవకాశం ఉంటుంది అన్నమాట. ఇంతేకాకుండా ఈ ఇటీవల కాలంలో సెన్సార్ బేస్డ్ బిందు నీటి పద్ధతి కూడా
మన ఔత్సాహిత రైతులు ఉపయోగించుకుంటున్నారు. సో దీనివల్ల ఏంటంటే ఖచ్చితమైన నీటి సరఫరా మరియు రైతులకి శ్రమ కూడా తగ్గుతుందన్నమాట. ఆ సెన్సార్ ద్వారా మనకి ఏంటంటే ఎప్పుడు నీరు అవసరమో ఆ టైంలో ఈ డ్రిప్ పద్ధతి అనేది ఆన్ అవ్వి ఆటోమేటిక్గా ఎప్పుడు అవసరం లేదో అప్పుడు ఆఫ్ అయ్యే అవకాశం ఉండదన్నమాట. సో ఈ విధంగా మనము లేటెస్ట్ మెథడ్స్ కూడా రైతులు ఉపయోగించుకుంటున్నారు. సో ముఖ్యంగా ఈ డ్రిప్ నీటి పారుదల యాజమాన్య విషయాలకు వస్తే మన ISI స్టాండర్డ్స్ కలిగిన పరికరాలను మనం ఉపయోగించుకోవాలి. తర్వాత మనము డ్రిప్పు అమర్చుకునేటప్పుడు ఇవన్నీ మన నేల స్వభావము, విస్తీర్ణము, తర్వాత ఏటవాలు, నీటి వసతి, వీటి అన్నిటి బట్టి మనం జాగ్రత్తగా ప్రణాళిక తయారు చేసుకోవాలి. తర్వాత మనకి కీలక దశలు ఎంత నీరు కావాలనేది మనము నిర్ణయించుకోవాలి. తర్వాత అదేవిధంగా నేలలు, వాతావరణము, పంటల అవసరాన్ని బట్టి కూడా డ్రిప్ పరికరాలు మనం ఎంచుకోవాలి. సో తర్వాత డ్రిప్ పరికరాలకి పీడనం అంటే ప్రెషర్ సక్రమంగా ఉండేటట్టుగా మనము అమర్చుకోవాలి. తర్వాత అధీకృత ఇంజనీరింగ్ నిపుణుల పర్యవేక్షణలో ఈ డ్రిప్ పారుదల వ్యవస్థని అమర్చుకోవాలి. తర్వాత జనరల్గా పీవీసీ పైప్ లైన్లు నేల లోపల 3 అడుగుల లోతులో మనం పెట్టుకున్నట్టయితే కల్టివేషన్ చేసుకునేటప్పుడు పైపులు డ్యామేజ్ కాకుండా ఉండే అవకాశం ఉంటుంది. సో అదే కాకుండా ఈ హెడ్ కంట్రోల్ యూనిట్ దగ్గర మనము కాంక్రీట్తో దిమ్మెలు అమర్చుకుంటే అవి దృఢత్వంగా ఉండి డ్యామేజ్ కాకుండా ఉండే అవకాశం ఉంటుంది. ఇదొక ముఖ్యమైన విషయం ఏంటంటే డ్రిప్ పద్ధతిలో ఏ ఫిల్టర్ని మనం అమర్చుకోవాలి అనుకుంటే మనకి నీటి వసతిని బట్టి టైప్ ఆఫ్ ఫిల్టర్ మనం సెలెక్ట్ చేసుకోవాలి. సో ముఖ్యంగా నీటి వసతి బోర్ అయితే డిస్క్ ఫిల్టర్ లేదా స్క్రీన్ ఫిల్టర్ను ఉపయోగించుకుంటాము. బోర్ నందు వచ్చే నీటిలో అధికంగా సొద్ద మరియు ఇసుక వచ్చినట్లయితే డిస్క్ ఫిల్టర్తో పాటు హైడ్రోసైక్లోన్ ఫిల్టర్ను కూడా మనం అమర్చుకోవాల్సిన అవసరం ఉంది. అదే నీటి వసతి బావి ఉన్నట్లయితే గ్రావెల్ లేదా శాండ్ ఫిల్టర్తో పాటు డిస్క్ లేదా స్క్రీన్ ఫిల్టర్ను ఉపయోగించుకోవాలి. ఈ ఫిల్టర్స్ని మనం రెగ్యులర్గా విధిగా క్రమం తప్పకుండా శుభ్రపరచుకోవాల్సిన అవసరం ఉన్నది. సో అదేవిధంగా డ్రిప్పర్లను కూడా విధిగా మనం క్లీన్ చేసుకుంటూ ఉండాలి. ఒకవేళ ఈ డ్రిప్ రంధ్రాలు మూసుకుపోయే అవకాశం ఉన్నప్పుడు మనం యాసిడ్ ట్రీట్మెంట్ అంటే ఆమ్లము లేదా క్లోరిన్ చికిత్స కూడా నిర్వహించుకోవాలి. తర్వాత మీకు ఇంతకుముందు చెప్పినట్టు ఈ సూక్ష్మ సాగు నీటి పద్ధతిలో 2వ పద్ధతి అయిన స్ప్రింక్లర్ల సేద్యం గురించి మనము చెప్పుకోవాలనుకుంటే ఈ స్ప్రింక్లర్ల సేద్యంలో నీటిని తుంపర్లుగా వర్షం వలె మొక్కలు లేదా భూమి ఉపరితలం పైన విరజిమ్మటం జరుగుతుంది. సో దీనికి డ్రిప్ పద్ధతిలో పోల్చుకుంటే ఎక్కువ పీడనం కావాలి. డ్రిప్ పద్ధతికి అయితే 1 kg/sq cm ఉంటే సరిపోద్ది. దీంట్లో స్ప్రింక్లర్ల పద్ధతి అయితే 1.5 నుంచి 3 kg/sq cm పీడనము కావాలి. ఈ స్ప్రింక్లర్ల సేద్యంలో ముఖ్యమైన భాగాన్ని స్ప్రింక్లర్ల హెడ్ అంటాము. ఈ స్ప్రింక్లర్ల హెడ్కి 2 రంధ్రాలు ఉంటాయి. ఒక రంధ్రము సుమారుగా 5 mm వ్యాసం ఉంటే రెండవది 3 mm ఉంటుంది. ఒక రంధ్రం ద్వారా 30 మీటర్ల వ్యాసం వరకు నీరు వెదజల్లితే రెండో రంధ్రము ఆ స్ప్రింక్లర్ల హెడ్ దగ్గరగా మనకి నీరు సరఫరా అవుతుంది అన్నమాట. ఈ స్ప్రింక్లర్ల నాజిల్ నుండి వెదజల్లే నీటి బిందువు పరిమాణము పైపుల్లోని పీడనం బట్టి మారుతూ ఉంటుంది అన్నమాట. అందువల్ల మనం పీడనము ఖచ్చితంగా ఈ 1.5 నుంచి 3 kg/sq cm ఉండేట్టు పంపుని మనము అమర్చుకోవాలి. ఈ స్ప్రింక్లర్ల పద్ధతిలో ముఖ్యమైన భాగాలు మనం ఇంతకుముందు చెప్పుకున్న స్ప్రింక్లర్ల హెడ్తో పాటు 6 మీటర్ల పొడవు గల HDPE పైపులు, తర్వాత స్ప్రింక్లర్ల శాడీలు, తర్వాత రైజర్ పైపులు, సో అదేవిధంగా ఈ ఫిట్టింగ్ పైపులు అమర్చుకోవాలి. ఈ స్ప్రింక్లర్ల పద్ధతిని ముఖ్యంగా 3 భాగాలుగా మనం చెప్పుకుంటాము. 1 శాశ్వతమైన సిస్టమ్ అని. సో శాశ్వతమైన సిస్టంలో ఏంటంటే మనము ప్రధాన పైపులు, ల్యాటరల్ పైప్స్ అన్నీ భూమి లోపల మనం అమర్చుకుంటాము. 2వ పద్ధతి ఏంటంటే సెమీ పర్మనెంట్ అంటారు. అంటే కొంతవరకు శాశ్వతంగా, కొంత మనము
అడ్జస్ట్మెంట్ చేసుకునే విధానంగా ఉంటుంది సెమీ పర్మినెంట్ సిస్టంలో. దీంట్లో ఏంటంటే ప్రధాన పైపులు భూమిలో ఉండి మిగతా పరికరాలు కదిలించుకోవడానికి అవకాశం ఉంటుంది అన్నమాట. మూడో పద్ధతి ఏంటంటే తాత్కాలిక పద్ధతి. రైతులు ఎక్కువగా ఈ పద్ధతినే ఉపయోగించుకుంటారు. ఈ పద్ధతులు ఏంటంటే అన్ని పరికరాలు ఒక చోట నుంచి మరో చోటకి మనము కదిలించుకొని అమర్చుకోవటానికి వీలయ్యే అవకాశం ఉంటుంది అన్నమాట. సో ఇంతకుముందు చెప్పినట్లు ఈ స్ప్రింక్లర్ల హెడ్లో చాలా రకాలు ఉన్నాయి. ఎక్కువగా రైతు పంటల్లో ఉపయోగించేది ఇంపాక్ట్ స్ప్రింక్లర్స్ అంటారు. సో ఈ స్ప్రింక్లర్స్ దాదాపుగా ఇంతకుముందు చెప్పినట్టుగా 1-3 kg పర్ స్క్వేర్ సెంటీమీటర్ పీడనం ప్రెషర్ కావాల్సినంత అవకాశం ఉంటుంది. ఈ ఇంపాక్ట్ స్ప్రింక్లర్లు దాదాపుగా అన్ని రకాల పంటలకి, వేరుశనగ, గోధుమ, ప్రొద్దుతిరుగుడు, ఆకుకూరలు, అన్ని పంటలకి ఇది అనుకూలంగా ఉంటుంది. ఇది గంటకి 100 లీటర్ల నుంచి 3000 లీటర్ల వరకు కూడా ఇచ్చే అవకాశం ఉంటుంది. అది మన కెపాసిటీని బట్టి మనము సెలెక్ట్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఇంకొక రకం వచ్చి మైక్రో స్ప్రింక్లర్స్ లేదా మైక్రో జెట్. ఇది ఎక్కువగా పండ్ల తోటలకి ఉపయోగపడతాయి. తక్కువ ప్రెషర్ అంటే 1-2 kg పర్ స్క్వేర్ సెంటీమీటర్ ప్రెషర్తో కూడా ఇవి పనిచేస్తాయి. వీటి నీటి సామర్థ్యం గంటకి 20-500 లీటర్ల వరకు ఉంటుంది. ఇక మూడో రకం వచ్చి రెయిన్ గన్ స్ప్రింక్లర్లు అంటారు. ఇది జనరల్గా ఎక్కువ ప్రెషర్ కావాలి, దగ్గర 4-5 kg పర్ స్క్వేర్ సెంటీమీటర్ ప్రెషర్ కావాలి. ఎక్కువ నీటిని కూడా విడుదల చేస్తుంది. 6000-18000 లీటర్లు గంటకి ఇది వస్తుంది. ఇది ఎక్కువగా గడ్డి మరియు ఆహార పంటలకి ఈ రెయిన్ గన్ స్ప్రింక్లర్స్ని వాడుకుంటాము. తర్వాత పాపప్ స్ప్రింక్లర్స్ అని ఇంకో రకం కూడా ఉన్నది. ఇది జనరల్గా లాన్స్లో, పచ్చిక మైదానము లేదా గోల్ఫ్ కోర్సులో ఇది ఎక్కువ వాడుకుంటారు. ఈ పాపప్ స్ప్రింక్లర్లు ఆపరేషన్లో ఉన్నప్పుడు పైన కనిపిస్తాయి, మనం ఆఫ్ చేసుకున్నప్పుడు భూమికి సమాంతరంగా ఉంటాయి అన్నమాట. సో ఇవి స్ప్రింక్లర్ల హెడ్ రకాలు. సో ఇంతకుముందు చెప్పినట్లు డ్రిప్ పద్ధతిలో లాగానే స్ప్రింక్లర్ల పద్ధతిలో కూడా చాలా లాభాలు ఉన్నాయి. సో మొదటి లాభం ఏంటంటే మనము నీటిని 30-40% వరకు ఆదా చేసుకోవచ్చు. అదేవిధంగా పంట దిగుబడిని కూడా మనము 30-50% వరకు పెంచుకునే అవకాశం ఉంటుంది. సో అదేవిధంగా చదును చేసుకోకుండా ఎగుడు దిగుడుగా ఉన్న నేలల్లో కూడా ఈ స్ప్రింక్లర్ల పద్ధతిని అమర్చుకోవచ్చు. ఇంతకుముందు చెప్పినట్లుగా వర్షంలాగా నీరు పంటలపై పడదు కాబట్టి మన అధిక ఉష్ణోగ్రత నుంచి కూడా కాపాడుకోవచ్చు అన్నమాట. ఇక ఈ ఖర్చు వివరాలకు వచ్చేసరికి స్ప్రింక్లర్ల వ్యవస్థ ఖర్చు సుమారుగా 20,000 రూపాయలు ఖర్చు అవుతుంది అన్నమాట. మనము అగ్రికల్చరల్ వ్యవసాయ శాఖ సప్లై చేసే సిస్టంలో మరి కొన్ని హెచ్డివి పైపులు, కొన్ని స్ప్రింక్లర్ హెడ్లు, కొన్ని ఫిట్టింగ్లు ఉంటాయి. ఈ సిస్టమ్ సుమారుగా 20,000 రూపాయలు ఖర్చు అవుతుంది. ఇది సబ్సిడీ ద్వారా కూడా మనకు రైతులకి అందజేస్తున్నారు. సో ఇక యాజమాన్య పద్ధతిలో వచ్చేసరికి ముఖ్యంగా మనం ఎప్పుడైతే ఉపయోగించామో ఆ పొలాల దగ్గర నుంచి మనము షెడ్ దగ్గరికి మనము ఈ పైపుల్ని తీసుకొని రావాలి. అట్లనే స్ప్రింక్లర్ల హెడ్లను కూడా పొలాల్లో వదిలేయకుండా జాగ్రత్తగా క్లీన్ చేసుకొని మనము షెడ్లో దగ్గర అమర్చుకోవచ్చు అన్నమాట. సో చివరిగా వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిశోధనా ఫలితాలు ఈ మైక్రో ఇరిగేషన్లో మనం చూసుకున్నట్లయితే దాదాపుగా చాలా పంటల్లో మనకి 94% అధిక దిగుబడి నమోదవుతుంది అనేది ఎక్స్పెరిమెంటల్ ఫలితం మనకి ఉన్నది. అదేవిధంగా తుంపర సేద్యం మరో మైక్రోజెట్ తుంపర పద్ధతుల్లో కూడా అధిక దిగుబడి వస్తుంది. ముఖ్యంగా ఈ అనంతపురం జిల్లాలో చూసుకుంటే వేరుశనగ పంటలో భూగర్భ బిందు సేద్య పద్ధతిని ఉపయోగించుకొని ఎక్కువ దిగుబడి తీసుకునే అవకాశం ఉంది. అదేవిధంగా కందిలో కూడా జీవ తడి ఇస్తే 58% అధిక దిగుబడి వస్తుంది. తర్వాత చివరిగా ఈ ఎద్దుల గొర్రుతో వరి విత్తనాలు నేరుగా విత్తుకొని మైక్రోజెట్ స్ప్రింక్లర్లతో నీటి యాజమాన్యం చేస్తే అధిక దిగుబడి పొందటమే కాకుండా నీటి వినియోగ సామర్థ్యం కూడా పెరుగుతుంది. సో ఇది ఈ మైక్రో ఇరిగేషన్ సిస్టము, సూక్ష్మ సాగు నీటి పద్ధతులు, ముఖ్యంగా బిందు సేద్యము, తుంపర్ల సేద్యం గురించి మనము తెలుసుకున్నాము. రైతులకు ఇంకా ఏదైనా సమాచారం కావాలనుకుంటే మరి అసోసియేట్ డీన్ వ్యవసాయ ఇంజనీరింగ్ కళాశాల మడకశిర వారిని కాంటాక్ట్ చేయవలసిందిగా కోరుచున్నాము. మా యొక్క ఫోన్ నంబరు 9848575
2321 ఈ సెల్ ఫోన్ నెంబర్ మీరు కాంటాక్ట్ చేయవలసిందిగా కోరుచున్నాం. తెలుగులో చెప్పాలంటే 9848572321 ఈ సెల్ నెంబర్కి కాంటాక్ట్ చేసి అసోసియేట్ డీన్ వ్యవసాయ ఇంజనీరింగ్ కళాశాల రవిబాబు గారిని, ఇంకా మిగిలిన ఇన్ఫర్మేషన్ ఏదన్నా మీకు సందేహాలు ఉంటే సంప్రదించవలసిందిగా కోరుచు సెలవు తీసుకోండి. ధన్యవాదాలు. కిసాన్ వాణి. ఈ కార్యక్రమ ప్రాయోజకులు కేంద్ర ప్రభుత్వ వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ.